సుధాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నమస్తే సార్. నమస్తే నమస్తే. వివేకా. యా, వెల్కమ్ టు ఐకానిక్ డిబేట్. సార్, సుధాకర్ రెడ్డి గారు, మనకి వైఎస్ షర్మిల గారు. వైఎస్ షర్మిల గారు నిన్నటి దాకా తెలంగాణలో ఏదో చేస్తాను ఏదో చేస్తాను అని చెప్పి చాలా పాపం పాదయాత్రలు చేశారు, రకరకాల ప్రెస్ మీట్లు పెట్టారు, అందరిని విమర్శించారు, చివరికి రేవంత్ రెడ్డి మీద సవాల్ కూడా విసిరారు. తర్వాత అదే రేవంత్ రెడ్డికి నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి కూడా లెటర్ రాశారు. ఆ తర్వాత నా వల్లే కాంగ్రెస్ గెలిచింది, నేను కనుక సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ గెలిచేది కాదు, మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యేవాడు, కేసీఆర్ని ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడంలో నాది కీలక పాత్ర ఉందని ఆమె కామె ప్రకటించుకున్నారు. సరే, ఏదో ఒకటి అనుకుందాం. ఆ తర్వాత ఇప్పుడేమైందంటే, తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఆమె ట్రెండ్ కొంచెం ఆంధ్ర వైపు మారినట్టుంది సార్. ఎందుకంటే ఈరోజు కనుక సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతి చోట ఒకటే వినపడుతుంది అనమాట, షర్మిలా గారికి కాంగ్రెస్ పగ్గాలు ఇస్తారు. షర్మిలా గారు ఇప్పుడు తెలంగాణలో కనుక రేవంత్ రెడ్డిని ఎలా అయితే ముఖ్యమంత్రి చేశారో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అలాగే ఎవరో ఒకరిని కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తారు. సో ఈయనకి మళ్ళీ పగ్గాలు ఇస్తారు. సో ఒక పక్కన జై ఆంధ్ర మూవ్మెంట్ అన్నట్టు మనకి మన వైజాగ్ స్టీలు, అలాగే మనకి అమరావతి క్యాపిటల్, స్పెషల్ స్టేటస్, ఈ మూడు నినాదాలతో వైఎస్ షర్మిల గారు ఆంధ్రాలో మళ్ళా పాదయాత్రలు చేసి మళ్ళా కాంగ్రెస్ని కానీ లేకపోతే ఏదో ఒక పక్షాన్ని, వాళ్ళ మిత్రపక్షాన్ని అధికారంలో కూర్చోబెడతారంటున్నారు. మీరేమంటారు సార్? ఇదండి పాదయాత్రలు తిరుమల పెట్టింది పేరు అంటారు శ్రీకాంత్ గారు. సార్, షర్మిల గారి వల్ల నాకు తెలిసి పెద్ద ప్రయోజనం ఉండదు. మనం అంటే మీకు గుర్తుంటది లేదు, తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినప్పుడే నేను చెప్పాను, ఆమె ఎప్పుడు పోటీ చేయదు, పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని ఆ రోజే చెప్పాను. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఒక ట్రెండ్ ఉపయోగపడుతుందండి. ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాబట్టే గెలిచారండి, ఇంకెవరున్నా కాంగ్రెస్ లో గెలవరు. దానికి రీజన్ ఏమంటే, మిగతా అంతా కూడా ఒక అటు ఇటు తిరగడం, ఏదో చిన్న స్టేట్మెంట్లు, పోరాడేవాడు లేదు. రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయడంతో ఈ కేసీఆర్ వ్యతిరేక వర్గం అంతా ఆయనకి దగ్గర, యాస్ ఇతను వస్తే మనకు నాయకత్వం ఉంటుంది, ఇతను స్థిరంగా ఉంటాడనే నమ్మకాన్ని కుదిరించాడు. ఆ విశ్వాసం ఓట్లుగా మారే. ఇప్పుడు ఈమె షర్మిల గారు అలాంటి విశ్వాసాన్ని ఎక్కడ కల్పించారండి? అప్పుడు ఏదో అన్న వదిలిన బాణమని తిరిగారు, దానివల్ల పెద్ద ఏం లేదు, కానీ ఆ ట్రెండ్ ఎలా వచ్చింది, గెలిచిపోయారు. తర్వాత ఈమె ఏదో చాలా భ్రమల్లోకి వెళ్ళిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రెండు రాష్ట్రాల్లో దేవుడు అనుకుంటారని, ఆ దేవుడు బిడ్డగా ఈమె అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఏదో చేశారని వెళ్ళారు, చేతకిల్ పడ్డారు, వచ్చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దిక్కులేని స్థితిలో ఉన్నారండి. నాకు ఆ మాట అనడానికి బాధగా ఉంది, ఎందుకంటే నేను 10 ఏళ్ళు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశాను, సేవాదల్ చైర్మన్ గా మా జిల్లాకు 2 ఏళ్ళు చేశాను. అంటే 12 ఏళ్ళు కీలకమైన బాధ్యతలు వహించిన నేను కాంగ్రెస్ విమర్శించిన బాధే అయిన పరిస్థితి అది, ఏం చేస్తాం, ఎవరైనా అయిపోయింది. ఈమెకి ఈమెని ఎవరు విశ్వసించరండి. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అంటుంటారు, నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్, షర్మిల గారు వస్తే ఆమె పిసిసి పగ్గాలు చేపడితే ఏమవుతుంది. ఏం కాదండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, చాలా మంది పగ్గాలు చేపట్టారు, 1% ఓట్లు పెరిగాయా అంటే తెలంగాణలో పెరిగాయి, తెలంగాణలో 6-7% ఓట్లు పెరిగాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా పెరగవు. ఇప్పుడు ప్రధానంగా పోటీ తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ మధ్యలో ఉన్నారు, జనం ఇంకొక పార్టీ గురించి ఆలోచించే ప్రశ్నే లేదండి. ఎందుకు ఆలోచించారంటే అవి ఏమి వచ్చేదిలే సచ్చేదిలే. కాబట్టి ఈ టర్మ్ వరకు ఇంకేదన్నా మరొక ఎలక్షన్ల అప్పుడు ఏమవుతుందో నేను చెప్పలేను, కానీ 2024 నాటికి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ రాజకీయాలు తిరుగుతాయి. ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటారు తప్ప షర్మిల గారు ఇంకొకరు ఇంకొకరు కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిన వాళ్ళు, తెలుగుదేశంలోకి రాలేని వాళ్ళు ఇంకొక ఆప్షన్ కోసం చూస్తుంటారు, కసిగా ఉంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, చెయ్యాలి, నా బతుకులు ఇలా చేశాడు, టికెట్లు రాలేదు, మమ్మల్ని అవమానపరిచాడు అతన్ని, అలా ఉన్న వాళ్ళకి ఈమె ఈ పార్టీ అయినా వేదికగా దొరకచ్చు కాంగ్రెస్ పార్టీ.
అయితే ఈమెను నమ్మి పోరండి. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా వినడానికి, కాంగ్రెస్ పార్టీలో చరిస్మాటిక్ లీడర్ ఎవరు ఉన్నారని నేను నిన్న ఎవరినో ఒక ఆయన చెప్పారు, ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి వాళ్ళు, కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు మరొకరు పుట్టరు అని. ఏమి ఎక్కడ ఉన్నాడంటే కేవీపీ రామచంద్రరావు గారు ఆ రోజు నాకు కూడా తెలుసండి, ఆయనది ఒక నిమిషం ఇలా ఎదురుపడి ఆ ఏం చెప్పండి అన్న, నాకు పలాని పదవి కాదని ఒక అర్జీ ఇస్తే, లేదా అప్లికేషన్ లేదు బయోడేట ఇస్తామమ్మా, నేను కేవీపీ రామచంద్రరావు గారిని కలిచాను అనేది చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఈరోజు ఆయనకి దిక్కు లేదు. కారణం, కేవీపీ రామచంద్ర గారు పెద్ద జీనియస్ మేధావే, ఎవరికైనా చెప్పండి ఏం లేదండి. కలిసి వచ్చినప్పుడు ప్రతి వాడు మేధావే. ఆ మేధావి ఇప్పుడు ఏమయ్యాడు, ఒక వార్డు మెంబర్ని గెలిపించగలడా? లేదండి. ఇది ఎందుకండి, ఆయన్ని విమర్శించడానికి కాదండి. ఇప్పుడు నేను కేవీపీ రామచంద్రరావు గారిని విమర్శించడానికి కాదు, అన్ని బాగా ఉన్నప్పుడు బండి పోయేటప్పుడు ప్రతి డ్రైవర్ తోలుతాడు. వాడేదో నేను పెద్ద ఎక్స్పర్ట్ అంటే, మొండికేసిన బండిని ఎవడు తోలలేడు. ఏ డ్రైవర్ ఏం చేస్తా, గేర్ బాక్స్ పోతే కాంగ్రెస్ పార్టీ గేర్ బాక్స్ లేదు, ఇంజిను లేదు, అసలు బాడీ కూడా లేదు, మొత్తం పోయింది. కాబట్టి ఈ దశల్లో శర్మిల గారిని నమ్ముకోవడం కంటే కాంగ్రెస్ పార్టీలో కొత్త నాయకత్వాన్ని తీసుకొని పని చేస్తే వచ్చే 5 ఏళ్ల కన్నా లీడర్లు అవుతాండి. ఏమి, ఎందుకంటే జాతీయ పార్టీలకు ఒక అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో బలపడే అవకాశం ఉంటుంది. బలపడాలంటే ప్రజలు విశ్వసించే వ్యక్తులకు నాయకత్వం ఇవ్వాలి, పోరాడే నాయకులు అవసరం. ఇలా శర్మిల లాగానో ఇంకా అవకాశవాదులు ఏ ఎండగా గొడుగు పట్టి ఇది ఎత్తి, నేను తెలంగాణ బిడ్డ అంటే మళ్ళీ రేపు ఆ రాయలసీమ బిడ్డ అంటే నమ్మే వాళ్ళు. నన్ను అడిగితే ఆమె కొన్నాళ్ళు రాజకీయాలు లేకుండా ఉంటే మంచిది, లేకపోతే ఏదో పార్టీలో డబ్బులు ఇచ్చేసి ఎమ్మెల్సీనో రాజ్యసభ కొనుక్కుంటే పోతుంది. ఇప్పుడు అవేమి రాజకీయ పదవులు అమ్మకాలు కొనుగోలు మీద ఉన్నాయి. కొనుగోలు అంటే మన సురేష్ కొనుగోలు కాదండి, ఇక్కడ కొనుగోలు. అందుకని షర్మిల వల్ల పెద్ద లాభం లేదండి. ఓకే, శ్రీనివాస్ గారు, రెడ్డి గారు షర్మిల గారిని ఏమో తేల్చి పడేశారు. ఆమెమో ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి నేనే కారణము, నాకు ఓట్లు వేయాల్సినంత రేవంత్ రెడ్డికి ఓట్లు వేయటం వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయకూడదని చెప్పి నేను ఇంత త్యాగం చేశాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు. అలాగే కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు బై బై కేసీఆర్ అంటూ ఆయన కేసీఆర్ పాప సూట్ కేసు కూడా ఆమె గిఫ్ట్గా ఇచ్చింది, అంటే కేసీఆర్ని ఇంటికి పంపించింది నేనే అని చెప్పుకున్నారు. సో అలాంటి షర్మిల, అంత స్థాయి ఉన్న షర్మిల ఈ రోజు వచ్చి వాళ్ళ సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తానంటే తెలుగుదేశం నాయకులు ఎందుకు వద్దంటున్నారు సార్? అంటే పాదయాత్రలకి పెట్టింది పేరు షర్మిల గారు. ఏపీలో పాదయాత్రలు చేశారు, తెలంగాణలో కూడా పాదయాత్రలు చేశారు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పారు. రావంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్ర, దాన్ని పాదయాత్ర అంటారా? పాదయాత్ర అంటే ఏంటి, పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి విమర్శించారు ఆమె. అదే ఇవాళ ఇవాళ ఆవిడ ఆ పాదయాత్ర గోల పక్కన పెడతాండి. పాదయాత్రలు అనేది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి విజయమ్మ, విజయమ్మ దగ్గర నుంచి షర్మిల, షర్మిల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వారికి పాదయాత్రలో, ముద్ర యాత్రలో, ఓదార్పు యాత్రలో, అబద్ధం, ఈ యాత్రలన్నీ వాళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే వాళ్ళకి కలిసి వచ్చిన అంశమే యాత్రలో, ఏదో ఒక యాత్ర. అందుకే నా పేరు మీద సినిమా తీసినప్పుడు కూడా యాత్ర 1 యాత్ర 2 అని తీస్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, ఇక్కడ ఏం వ్యూహం, చక్రవ్యూహం లాంటి ఏమి ఉండవు. ఉన్నది ఏంటంటే యాత్ర అంతే. అక్కడ సినిమా తీశారు కదా, చూసారు సినిమా తీశారు, యాత్ర తీశారు, యాత్ర 2 కూడా తీశారు. అలా అనమాట, అంటే యాత్రలతోనే అంత ప్రస్థానం ప్రయాణం అంతా వాళ్ళది ఇదైంది. సరే, షర్మిల గారు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా ఉద్ధరించేది ఏమి లేదండి. గిడుగు రుద్రరాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఏపీసీసీ అధ్యక్షుడు. సో ఇప్పుడు ఆయన ఎలా ఉందంటే, ఒక మీటింగ్ పెట్టడానికో లేదంటే కనుక ఓ ధర్నా చేయడానికో 5,000 మందిని ఓవరాల్గా సంపాదించుకోలేని పరిస్థితి ఒక జిల్లాలో. 5,000 మందిని పిలవలేకపోతున్నారు. కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మంచి పార్టీ, పట్టున్న పార్టీనే ఒక్కొక్క రాష్ట్రం ఇప్పుడు గెలుచుకుంటూ వస్తుంది, బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలం ఎప్పుడు తక్కువ అంచనా ఇట్లా. కానీ కాంగ్రెస్ పార్టీని లో షర్మిల గారు వచ్చేసి ఇప్పుడు ఏదో ఆ పార్టీని
ఆవిడ ఉన్న పళంగా రెడ్డి గారు చెప్పినట్టు గేర్ బాక్స్ లేదు, ఇంజిన్ లేదు, ఈ గింజిన్ గేర్ బాక్స్ లేని బండిని నేనేదో నడుపుతానని చెప్పి అని వచ్చి ఆవిడ ఎంత ప్రయత్నం చేసినప్పుడు అది అక్కడే ఉంది కథలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అత్యంత వద్దు అనుకున్న పార్టీ, వద్దు అనుకుని అంతగా ఆరాధించినటువంటి పార్టీని వద్దు అనుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్కన పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఆ కాంగ్రెస్ పార్టీ పక్కన ప్రజలు పక్కన పెట్టడం వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడానికైనా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావడానికైనా, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ లేకుండా పోవడం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదో ఉంది అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక జిల్లాలో 5,000 మందిని తీసుకొచ్చి ఒక నిరసన కార్యక్రమం చేయని పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతుందని చాలా స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగిరి ఎంతకాలం అవుతుందో, కాంగ్రెస్ పార్టీ సభలు పెట్టి ఎంతకాలం అవుతుందో, కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ చేసి ఎంతకాలం అవుతుందో. తెలంగాణ రాష్ట్రం అంటే అక్కడ ఇద్దరే రెస్పెక్ట్ ఇచ్చో, అక్కడ ఇద్దరికే రెస్పెక్ట్ ఉండదు. ఒకటి కొట్లాడి తీసుకొచ్చిన కేసీఆర్కి ఉంటుంది, రెండు ఇచ్చినటువంటి కాంగ్రెస్ కి, వాళ్ళిద్దరి మధ్య రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికే తెలంగాణ ప్రజలకి సెంటిమెంట్ అనే దానికి లింక్ అయి ఉంది కాబట్టి రెస్పెక్ట్ వాళ్ళకే ఇస్తారు తప్ప మిగతా పార్టీలు కూడా. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి రెస్పెక్ట్ లేదు, అడ్డగోలుగా విభజన చేసి ఈరోజు మనం కాంగ్రెస్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకోవడం కారణం ఏంటంటే కేసీఆర్ నియంతృత్వ ధోరణి మారాలనే ఉద్దేశంతో అడ్డగోలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండటంలో ఇచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా విభజించడమే కదా, తలుపులు మూసి అడ్డగోలుగా విభజించి ఈరోజు దిక్కు ముక్కు దివాళా లేనటువంటి ఆంధ్రప్రదేశ్, దిక్కు దివాణం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కారణమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈనాడో భూస్థాపితం అయిపోయింది. ఎప్పుడు 2014కి ముందే ఆ విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంఎల్ఏలు ఈరోజు రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ చాలా మంది గొప్ప గొప్ప కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరు. వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమే, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నార్థకమే కాబట్టి వెళ్ళిపోయారు. షర్మిల గారు ఈ రోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేస్తే ఇంకా 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 అంటే పాదయాత్ర చేస్తే ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర ఎలా చేసి చివరి నిమిషంలో పోటీ చేయడానికి కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. అభ్యర్థులు లేరు, ఒక 50 మంది అభ్యర్థులు వచ్చి ఒక 50 మంది అభ్యర్థులు కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో కనుక ఆమె పాదయాత్ర చేసినా అక్కడ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ని విమర్శిస్తూ ఉంది, పక్కన రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా సరే మెయిన్ గా కేసీఆర్ని విమర్శిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా పాదయాత్ర మొదలెట్టినా ఏం మొదలెట్టినా సరే వాళ్ళన్నని విమర్శిస్తుందా? అది విమర్శిస్తే మాత్రం అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా ఆంధ్ర ప్రజలకి. ఎందుకంటే ఆమె వచ్చేసి ఏదో ప్రజాసేవ చేస్తుంది అని అంటలా, కనీసం మనందరికి ఒక ఎంటర్టైన్మెంట్ అన్న ఇస్తుంది కదా. అంటే ఆవిడ ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏముందండి. కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ దించేసింది అనుకోండి, వాళ్ళ అన్నని విమర్శించింది, వాళ్ళ అన్నయ్య చెడ్డోడు అంది, దుర్మార్గుడు అంది, కాంగ్రెస్ పార్టీని బతికించింది అనుకోండి, మళ్ళా నెక్స్ట్ పొజిషన్ లోకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పోయింది అనుకోండి, ఆ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చి బతికింది అనుకోండి, అన్నా చెల్లెలు మనం కూడా అక్కడే కదా. మళ్ళా అర్థమవుతుందా మీకు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆవిడ ఏదో జీవం పోయాలి, ఊపిరిలు ఊదాలి అనుకుంటుంది, కానీ సాధ్యపడేది కాదు కదా. అంటే ఊపిర్లు ఊదే అంత ఇందాడ రెడ్డి గారు తెలియజేసింది వాస్తవమే, ఊపిర్లు ఊదే అంత క్యాపబిలిటీ గాని అంత పెద్ద పర్సనాలిటీ గాని ఇవిడు కాదు. పాలేరులో ప్రమాణం చేసిందండి మట్టి మీద, పాలేరు మట్టి మీద ప్రమాణం చేసింది నేను ఇక్కడ పోటీ చేస్తానని. రాజకీయాల్లో విలువలు ఉండవు, మాట మీద నిలబడరు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ షర్మిల. బిగ్గర్ కాజ్ కోసం వదులుకున్నారండి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ ని దింపాలని చెప్పి రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేశారు మీరు, అది గుర్తించట్లా. అసలు ఛాన్స్ లేదండి కేసీఆర్ ని, ఇవిడేం దించలేదు కేసీఆర్. ఏమి నా కేసీఆర్ ఏమి ఎక్కడో కనిపించినంత దూరంలో ఏమి ఓడిపోలేదు. కేసీఆర్ 38-39 సీట్లు దాకా సాధించాడు తెలంగాణలో, గ్రేటర్ లో కేసీఆర్ ఒక సీటు ఓడిపోలేదు. ఓకే సో కేసీఆర్ బలం బలగాలు అలాగే ఉన్నాయి. ఈ రోజు కేసీఆర్ హాస్పిటల్ లో ఉంటే అందరూ జాలి పడుతున్నట్టు పరిస్థితి. అంటే ఈవిడ ఏంటంటే ఆవిడ అనుకుంటుంది అంతే అలా అని. అలాగే అనుకుంటే రేవంత్ రెడ్డి గెలవంగానే ఈవిడ ఇంటికి వెళ్ళేవాడండి బొక్కె కట్టుకుని. తను అలా ఎందుకు ఆలోచించరు, ప్రియాంక గాంధీ అన్ని దారులు వచ్చింది, రాహుల్ గాంధీ అన్ని దారులు వచ్చారు, సోనియా గాంధీ వచ్చారు, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా మరి ఇంతవరకు ఈవిడ పిలిచి బొక్కె ఇచ్చి సెలవు చెప్పలేదు. ఆవిడకి ఏంటి, ఆవిడ ఉద్దేశం ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈవిడ వెళ్ళి ఆ పార్టీలో మనుగడ సాగించొచ్చింది. రెడ్డి గారు చెప్పారు చూడండి, డబ్బులు ఇచ్చి ఏదో ఎమ్మెల్సీనో రాజ్యసభ కొనుక్కోమ్మా, నీకు ఉపయోగపడుతుంది పొలిటికల్ గా అని చెప్పని, పార్టీని విలీనం చేయడానికి జరిగింది ఈవిడ.
పార్టీని విలీనం చేయడానికి తిరిగింది. ఈవిడ పార్టీ విలీనం అవుతే కాంగ్రెస్ కి నష్టం అని చెప్పని వాళ్ళు దూరం పెట్టారు, వద్దొద్దు నీతో విలీనం వద్దని. సో ఈ రోజు జగన్మోహన్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈవిడొచ్చి ఊపిరులు ఉత్తే శ్వాస పీల్చుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఓకే ఎందుకంటే ఇక్కడ అంతకన్నా అమాయకులు పనిచేశారు. రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజు వద్దని వెళ్ళిపోయారండి. మహామహా పితామహులు సీనియర్ రాజకీయ నాయకులు అందరూ ఈ రోజు దండం పెట్టి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకి. ఓకే ఓకే కారణం ఏంటి, ఈవిడొచ్చి బతికించే అంత పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. పోతేనంటే షర్మిల గారు, ఈ షర్మిల జగన్మోహన్ రెడ్డి, ఈ విజయమ్మ, ఈ భారతమ్మ, వీళ్ళంతా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏదో పొద్దున అమ్మ గుడిసి ఏ గుడిసి బ్యాచ్ తప్ప ఇక్కడ ఒలవరిగింది లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే అతను పట్టు వదలని విక్రమార్కుడు లాగా ప్రతి సెకండ్ ప్రతి అధికార పక్షాన్ని తప్పుల్ని ప్రతి సెకండ్ ఎన్ని కేసులు పెట్టినా సరే ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా కంట్రోల్ కాకుండా అతను పొట్టిగా ఉన్నా చాలా గట్టిగా ఆయన పోరాటం ఆయన చేస్తేనే అయ్యాడు తప్ప ఏమో ఫస్ట్ కేసీఆర్ విమర్శించిన దానికన్నా రేవంత్ రెడ్డిని ఎక్కువ విమర్శించింది. ఓకే థ్యాంక్ యూ అండి. యా అదే కంపల్సరీ ఏంటంటే షర్మిల గారికి ఇక్కడ అంత స్కోప్ లేదు, సో ఆమె వచ్చినా సరే ఆమెను నమ్మే పరిస్థితులు మాత్రం కల్పించుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఎలా అయితే ఒకసారి కేసీఆర్ విమర్శించి ఒకసారి రేవంత్ విమర్శించి అటు చేస్తాను ఇటు చేస్తానని చెప్పి ఎలా అయితే విశ్వనేతను కోల్పోయిందో, రేపు ఆంధ్రాకు వచ్చినా సరే అదే విశ్వనేత, వాళ్ళ మీద ఆ విశ్వనేత లేదు. సో ఎక్కడున్నా సరే యా సో సినిమా డెఫినెట్గా తీసుకోవడానికి అది రాంగోపాల వర్మ సినిమా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే కాంగ్రెస్ కి నష్టమే తప్ప లాభం లేదు ఏంటో అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అంతే వెరీ మచ్. యాత్ర యాత్ర 3 తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.